విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పీఆర్సీ సాధన సమితి సభ్యులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. చీకటి పీఆర్సీ జీవోను రద్దు చేయాలని, 27% తగ్గకుండా ఫిట్మెంట్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీను కుమార్, నాగేంద్ర, రమేష్ తదితరులు పాల్గొన్నారు. జీవీఎంసీ ఉద్యోగిని ఏదైతే రాష్ట్ర జేఏసీ అలాగే జిల్లా జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు జీవీఎంసీలో ఉండే అన్ని విభాగాల ఎంప్లాయీస్ అందరం కలిపి ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఫామ్ అయ్యి ఈరోజు ఇక్కడ ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు వారి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈ నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ సభ్యం ద్వారా గవర్నమెంట్కి మేము తెలియజేసేది ఒకటే, ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రభుత్వంలో ఒక భాగం, మమ్మల్ని మీరు వేరేగా చూడొద్దని మా మనవి. మేము ఏది కూడా గుంత కోరికలు అడగడంలో మాకు రావాల్సిన ఆమోదయోగ్యమైన న్యాయబద్ధమైన కోరికలు మాత్రమే తీర్చమని ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాం తప్పే ప్రభుత్వ విధానాలకి ప్రభుత్వానికి మేము ఎప్పుడు వ్యతిరేకం కాదని చెప్పడం ద్వారా మా అందరి తరఫున మీకు విన్నవించుకుంటున్నాం. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే మున్సిపల్ ఉద్యోగులకు 010 ద్వారా శాలరీస్ ఇచ్చి జీతాలు ఇచ్చి మా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మా జీవీఎంసీ ఎంప్లాయీస్ తరఫున కృతజ్ఞతలు. అయితే మా పాత పీఆర్సీని మాకు ఇస్తే బాగుంటుందనేసి రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమాలు చూస్తున్నారు. అయ్యా, మీరు తమరు నాన్నగారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఎంతో న్యాయం చేకూర్చారు, అలానే మీరు కూడా చేస్తారనుకున్నాం. అన్ని వర్గాలకి అన్ని రకాలుగా మీరు చేస్తున్నారు, కానీ మా ఎంప్లాయీస్ దాకా వచ్చేటప్పటికి ఈ పీఆర్సీ విధానం ఏ ఎంప్లాయీ కూడా అనుగుణంగా లేకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. దయించి ఈ పీఆర్సీని వెనక్కి తీసుకొని మా పాత పీఆర్సీని మాకు ఇస్తూ బకాయిలు ఉన్న డిఏలను 5 డిఏలను కూడా మాకు ఇస్తే మేమంతా మీకు రుణపడి ఉంటామనేసి ఈ సభాముఖంగా మేము కోరుకుంటున్నాం. సార్, మేమైతే గవర్నమెంట్కి ఎప్పుడూ అగానిస్ట్ కాదు, గవర్నమెంట్లో భాగం అంటున్నారు కాబట్టి మరి మీరిచ్చిన సంక్షేమ పథకాలన్నీ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలే నెరవేరుస్తున్నారని కూడా అందరికీ రాష్ట్ర ప్రజలకు తెలుసు, తమకు కూడా తెలుసు. కాబట్టి ఈ జీవో ఇచ్చినందుకు చాలా నష్టంగా కనిపిస్తుంది సార్. దయించి మాకు పాత పీఆర్సీనే ఇస్తూ మా 5 డిఏలను కూడా మాకు ఇస్తారనేసి, అలాగే మా హెచ్ఆర్ఏ ఫ్లాట్ రేట్లను కూడా పాత విధానంగా సాగించాలనేసి మేము కోరుకుంటున్నాం సార్. అలాగే మీరు చేసిన వార్తాలన్నీ నవరత్నాల్లో ఒకటిగా మా సిపిఆర్సీ రద్దుని చేస్తానని మీరు ఆ రోజు మాట ఇచ్చారు సార్. ఆ మాటలో మేము కూడా మీకు కళ్ళం జరిగింది, మీరు ఇస్తానని చెప్పారు సార్, మరి దాన్ని కూడా మీరు రద్దు చేస్తారనేసి పాత విధానాన్ని కొనసాగిస్తారనేసి మేము కోరుకుంటున్నాం సార్. దయించి ఇప్పుడు రాత్రి కూడా ఇవాళ కూడా చూస్తున్నాం, మీరు పోలీస్ శాఖను కానీ మున్సిపల్ శాఖను కానీ ఇప్పుడున్న కొత్త పీఆర్సీ జీతాలను మీరు చెల్లించమనేసి కొద్దిగా డీటీఓల మీద మీరు ఒత్తిడిస్తున్నారు సార్. దయించి వాళ్ళైనా మేమైనా అందరం ఒకటే సార్ ఈ రాష్ట్ర ప్రజలం. దయించి మీరు ఆ జీవోల్ని వెనక్కి తీసుకొని మాకు పాత పద్ధతుల మీద మా డిఎల్ని మీరు